హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ జాన్ ఎర్ఫిసింగ్ సెంటర్ జాన్ జాన్ముజనపల్లి ఈ రోజు మనం హెయిర్ ప్యాచ్ పెట్టుకొని స్విమ్మింగ్ పూల్లో దుంకపోతున్నాము మేమేం చెప్తున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ గా దూంకోవచ్చు షాంపూ చేసుకోవచ్చు స్విమ్మింగ్ చేసుకోవచ్చు నేను టేప్ సిస్టమ్ పెట్టుకున్నాను ఈ రోజు స్విమ్మింగ్ పూల్లో దుంకడం వల్ల ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ ఉండవు మీరు గ్లూ సిస్టమ్ పెట్టుకున్న తర్వాత చాలా స్వెట్టింగ్ రావడము ఇచ్చింగ్ రావడము లేకపోతే స్మెల్ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది కానీ సో టేప్ సిస్టమ్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు స్వెట్టింగ్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి స్విమ్మింగ్ లో దూక స్విమ్మింగ్ పూల్లో ఉన్నాను స్విమ్మింగ్ చేస్తున్నాను సో స్విమ్మింగ్ ఇది సెల్ఫ్ సెల్ఫ్ సిస్టమ్స్ టే ఖాళీ అల్ట్రాహోల్డ్ టేప్ పెట్టుకుని దూకడం జరిగింది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మనం సెల్ఫ్ సిస్టమ్ చేసుకోవడం వల్ల ఎలాంటి దురద కానీ సెట్టింగ్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా నేచురల్గా ఉంటుంది ఎప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు కడగా అందుకు ఈరోజు స్విమ్మింగ్లో స్నానం చేస్తూ వీడియో పెట్టడం జరిగింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో కంప్లీట్గా మొత్తం మొత్తం చూడండి సో ఎంత నేచురల్గా ఉంటుందో మన దగ్గర చేసే ప్రతి వీడియో కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా విగ్గును విగ్గులా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ నేచురల్గా చూపించే ఏకైక ఎయిర్ సంస్థ మన జార్నీర్ ఫిక్సింగ్ సెంటర్ కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని విసి విజిట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ జగన్